వెల్కమ్ బ్యాక్ టు మా న్యూస్ స్పెషల్ డిబేట్. మనతో పాటు ఈ అంశంపై స్పందించడానికి లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబ్జీ గారు ఉన్నారు. అదేవిధంగా ఫోన్ లైన్లో మనకు సీనియర్ అడ్వకేట్ కృష్ణారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. మొదట కృష్ణారెడ్డి గారి దగ్గర, కృష్ణారెడ్డి గారు, ఈ అంశంపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? వివేకానందరెడ్డి ఉదాహరణ పైన సమ్ టెక్నికల్ బాబ్జీ గారు, దేశ రాజకీయాలను కుదిపివేసినటువంటి సంఘటన వివేకానందరెడ్డి హత్య సంఘటన, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, ఇంతవరకు ఎవరు చంపారనేటటువంటి క్వశ్చన్ మార్క్కు క్లారిటీ రావడం లేదు. అంటే ఒక పెద్ద సెలబ్రిటీ అనుకోవచ్చు, పొలిటికల్ ఐకాన్ అనుకోవచ్చు, మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఆయన ఫ్యామిలీ నుండి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇద్దరు ముఖ్యమంత్రులు, అంత విఐపీకే ఒక వ్యక్తి హత్యకు ఆధారాలు లేకపోవడం అనేది ఎట్లా భావించాలి దీన్ని? నేను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారిపోతున్న తరుణంలో దాదాపుగా ముఖ్యమంత్రి గారి బాబాయ్ చనిపోయిన తర్వాత ఇది సిబిఐకి వెళ్ళి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత ఇప్పుడు దస్తగిరి నోరు విప్పిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, చర్చ జరుగుతున్న తీరు చూస్తే అత్యంత భయంకరమైన వాతావరణం. అంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున లోతుగా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దస్తగిరి చెప్పినటువంటి ప్రతి అంశం కూడా చాలా రికార్డెడ్గా చూస్తే ఎంత ప్లాన్డ్గా, అంటే రాజకీయాల్లో చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడైన, మరి ఆ పరిస్థితిలో ఆయనే ఆ పరిస్థితిలో ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇన్ని రోజులు మాట్లాడలేదంటే వేరే ఉద్దేశం. సరే, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే ప్రభావితం చేస్తారని చెబుతారు అనే ఉద్దేశంతో ఆగుండొచ్చు. కానీ ఈరోజు ఓపెన్గా ఇంత డెలిబరేట్గా విషయం అంతా బయటకు వచ్చేసిన తర్వాత, దస్తగిరి అంశాలతో టైంతో సహా అన్నీ క్లియర్గా పెట్టిన తర్వాత మరి దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా కీలకంగా ఈరోజు తిరుపతిలో ఒకవైపు కేంద్ర హోంమంత్రి, మరోవైపు మన ముఖ్యమంత్రి సమావేశమై ఉన్నారు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెద్ద పరిణామం. దీని వెనకాతలు ఎవరెవరు ఉన్నారో అన్నీ ఈరోజు వెలుగులోకి వచ్చినాయి, పత్రికల ద్వారా బయటకు వచ్చినాయి, మీడియా ద్వారా బయటకు వచ్చింది. నేనేమడుతున్నానంటే మనం ఈ వ్యవస్థలను నిర్మించకపోతే రేపొద్దున పెద్దవాళ్ళే ఇలాగున్నారు అనుకుంటే సామాన్యులు ఎవరు కూడా ఈ చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉండదండి. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు డెలిబరేట్గా తిరుపతి నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, వాళ్ళు వీళ్ళు మాట్లాడకుండా, అలాగే పోలీసు యంత్రాంగం కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే చాలా మేరకు స్పష్టంగా ఇంత అంశం వచ్చినప్పుడు ఈరోజు రాష్ట్రం నుంచి మాట్లాడడానికి ఏ రకమైనటువంటి పరిణామం జరగకపోవడం కూడా బాధాకరమైనటువంటి అంశం. నేను ముఖ్యమంత్రి గారిని, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలి. ఎందుకంటే చనిపోయినటువంటి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆయన కూతురు అటు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ కేంద్ర మంత్రులకు కానీ అన్ని చోట్ల ఆమె వినతిపత్రాలు ఇచ్చారు. నా తండ్రి చనిపోయారు, మేము నష్టపోయాం, మా తండ్రి వల్ల చనిపోయిన తర్వాత కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయింది, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి సందర్భాలు మనం అనేకమైన చూసాం. ఈ పరిస్థితిలో ఆమె ముందు, అంటే ఇన్ని జరుగుతున్న తర్వాత ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే దీని తప్పుడు సంకేతాలు ప్రజల మధ్యకి వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు, బాబ్జీ గారు మనతో పాటు సంచలనాత్మకమైనటువంటి జడ్జి రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ గారు, వెల్కమ్ టు మా న్యూస్. కృష్ణారెడ్డి గారు, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి కృష్ణారెడ్డి గారు ఈ అంశం పైన? వినిపిస్తుందండి వాయిస్? యస్, కృష్ణారెడ్డి గారు చెప్పండి. ఈ వివేకానందరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్, ఆయన ఇంట్రడక్షన్ రాష్ట్రంలో ఎవరికి తెలియదు కాదు, అందరికి తెలిసిందే. యస్, అలాంటి హై ప్రొఫైల్ మర్డర్ కేసులో కూడా ఇనిషియల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయటం లేదు అని, కుటుంబ సభ్యులు, వారి భార్య, వారి కుమార్తె హైకోర్టును ఆశ్రయించటము, తర్వాత వాళ్ళు హైకోర్టులో నుంచి ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచి స్పెషల్ ఏజెన్సీకి, హూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ డీలింగ్ దిస్ టైప్ ఆఫ్ కేసెస్ అని వాళ్ళు అడగడము, తద్వారా హైకోర్టు కూడా విచారణ తర్వాత సిబిఐకి ఆ కేసును ఎంట్రస్ట్ చేయడము, ఇదంతా రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. Yes. తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన టేకప్ చేసిన తర్వాత ఈ లాట్ ఆఫ్ చాలా కాలం గడిచింది, చాలా రోజులు కంటిన్యూస్ గా సీనియర్ ఆఫీసర్స్ కూడా
కడపలో పులివెందుల్లో అక్కడ స్టే చేసి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన చాలా మందిని, వందలు వేల మందిని పిలవడము, ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసి ఫైనల్ గా ఇప్పుడు మనకి నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న దాని ప్రకారం మనకు తెలిసింది 30th August 2021 వన్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ ప్రైమ్ ఎక్యూజ్డ్ హాస్ గివెన్ ఎ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇన్ ద కోర్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ హాస్ హ్యాపెండ్ విత్ రిగార్డ్ టు కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ మిస్టర్ వివేకానంద రెడ్డి మర్డర్. అంటే ఇక్కడ స్టిల్ దీనిలో ఏంటంటే ఇంకా కొన్ని మిస్సింగ్ లింక్స్ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది చూస్తుంటే. వాళ్ళు ఒకసారి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సో అండ్ సో పర్సన్స్ ఎవరైతే గవర్నమెంట్ లో ఇంపార్టెంట్ రోల్ లో ఉన్న వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లు వాళ్ళు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఎయిడ్ చేశారు, తర్వాత వాళ్ళు సహకరించారు ఇది చేయడానికని గంగిరెడ్డి చెప్పాడు అని ఈ ప్రైమ్ ఎక్యూజ్డ్ ఎవరైతే చెప్పారు, ఈ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ సిబిఐ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కి పిలవకపోవడమో, వాళ్ళని కస్టడీలోకి తీసుకోకపోవడమో, వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం అనేది కొంచెము ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ లో ఎక్స్పీరియన్స్, మాకున్న ఎక్స్పీరియన్స్ తో చూస్తుంటే ఈ కొంచెం సిబిఐ కూడా కొంచెం మెత్తబడినట్లుగా ఉంది. వీళ్ళు ఇంకా యాక్టివ్ గా ఈ కేసుని తేల్చేయడానికి పనిచేయాలి అనే అవసరం కనిపిస్తుంది దీనిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్స్ అండి మీ అప్డేట్స్ ఇచ్చినందుకు. మనతో పాటు జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ 124 కింద కన్ఫెషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు లీగల్ వ్యాలిడిటీ, ఎవిడెన్షియర్ వ్యాల్యూ ఎంతవరకు ఉంటుంది? సెక్షన్ 164 సిఆర్పిసి స్టేట్మెంట్ అన్నది అసలు ఇంకా దాన్ని ఏ విధంగానూ మనము తప్పు పట్టడానికి కానీ అందులోని విషయాలను క్షుణ్ణంగా మరొకసారి సీల పరీక్ష చేయడానికి కానీ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సార్. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క మన చెడిపోయినటువంటి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క డ్రైవర్ అయినటువంటి ఈ యొక్క సేస్ దస్తగిరి అనే అతను ఇచ్చినటువంటి ఈ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ వ్యవహారం చూస్తుంటే అసలు ఈ హత్య జరిగి సుమారుగా 3 సంవత్సరాలు కావస్తాం. 3 సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ను రకరకాలుగా ఎన్ని రకాలుగా తప్పుతో పట్టించిందో ఈ ఈ ప్రభుత్వ పెద్దల యొక్క వ్యవహార తీరు మనకు స్పష్టమవుతుంది. ఒక సిబిఐ దేశ అత్యున్నత స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఒక సిబిఐ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ని రోజులు కష్టపడి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ను ఏ విధంగా ముగింపు పలికారో, వాళ్ళు వేసినటువంటి కోర్టులో వేసిన చార్జ్ షీట్ ను ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క శేఖ్ దస్తగిరి అనే ఒక వ్యక్తి యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ మొట్టమొదటిసారిగా ఇది జడ్జి గారి ముందు ఇచ్చినట్టుగా మనం భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొదటగా దీన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు రికార్డ్ చేసుకుని తర్వాత ఈ విట్నెస్ కానీ ఈ అక్యూజ్డ్ కానీ ఎదురు తిరుగుతారు అనే ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు మాత్రము వాళ్ళు దాన్ని పక్కాగా జడ్జి గారి ముందుకి ప్రవేశపెట్టి 164 సిఆర్పిసి కన్ఫెషనల్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే జడ్జి గారి ముందరికి రాకమునిపే దస్తగిరి ఈ యొక్క వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ, వాళ్ళ తండ్రి గారంటి భాస్కర్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ, ఇతర వైసీపీ నాయకుల ప్రమేయం గురించి కానీ స్పష్టమైనటువంటి ఆధారాన్ని సిబిఐ వాళ్ళ చేతిలో పెట్టి ఉన్నారు. సిబిఐ వాళ్ళ చేతిలో అంత విలువైన సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వైఎస్ అవినాష్ రెడ్డిని కానీ గంగిరెడ్డి కానీ విచారించకపోవడము ఒక రకమైనటువంటి భయాన్ని, భయోత్పాతాన్ని మన రాష్ట్ర ప్రజలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే డబ్బు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా కూడా వాళ్ళు తప్పించుకోవచ్చు అనేటువంటి సంకేతాన్ని ఈ కేసు ద్వారా వైసీపీ నాయకులు ఈ సమాజానికి ఇచ్చినట్లుగా మనకు భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒకటి గమనించాలి, 40 కోట్ల రూపాయల సుపారీ, ఇది మనీ లాండరింగ్ కాదా? ఈ 40 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎవరు సమీకరించారు, అది ఎవరి నుంచి ఎక్కడికి వెళ్ళింది అన్నది అన్న విషయంలో ఎందుకు ఈడీ ఇక్కడ రంగ ప్రవేశం చేయట్లేదు? ఇది ఖచ్చితంగా ఇది అనుమానించదగ్గ పరిణామం కాదని ఒక్కసారి మనం ఆలోచించాలి. రామకృష్ణ గారు, అంటే మనకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఫస్ట్ రోజు ఏదైతే మార్చి 15 రోజు 2019 లో జరిగినటువంటి సంఘటనలో ఎంతమంది అయితే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ను చెడిపివేశారో వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఇందులో ముఖ్యమైన ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మామగారు, ఆయన డాక్టర్ గారు,
ఆయనే కదా ఆ రోజు ఆయన కుట్లేసింది. వాళ్ళే కదా ఆ రోజు మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే కదా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండేది. ఈ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మామగారు మన భారతమ్మ గారి వాళ్ళ తండ్రి గారు అనేటువంటి ఆ డాక్టరే కదా ఆ రోజు కుట్లు వేసి ఆయన పని సాక్షిదారు అనేట్టు రూపుమాపడానికి ప్రయత్నం చేసింది. మరి వాళ్ళందరూ 201 సిఆర్పీ ఐపీసీ కింద ముద్దాయాలి కదా. మరి సాక్షాత్కారాలను అంటే ఒక ప్రముఖ వ్యక్తి మరణించి ఒక ప్రముఖ వ్యక్తి యొక్క హత్య కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలనే తారుమారు చేసి వీళ్ళు చట్టంకు దూరంగా చట్టానికి లోబడకుండా చట్టం నుంచి తప్పించుకొని తిరగగలుగుతామన్నటువంటి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నాను వీళ్ళకి. అసలు చట్టము న్యాయం అన్నది ఇక్కడ పనిచేస్తుందా? ఈ రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి విలువ ఉందా? ఇక్కడ ఇటువంటి ఘోరాతి ఘోరాలు ఎన్ని చూడాలి మనము? ఇంత ఘోరం జరుగుతున్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ ఏమైపోతుంది? ఈ వ్యవస్థను బాగుపరచడానికి కానీ ఈ వ్యవస్థను నిలబెట్టడానికి కానీ ప్రయత్నం చేసే మహానుభావుడు ఎవరు లేరా ఈ దేశంలో? మరి ఇంత ఘోరం ఎక్కడైనా మనం కని విని చూసామా అండి? రామకృష్ణ గారు, రామకృష్ణ గారు మనతో పాటు లోక్సత్తా అధ్యక్షులు బాబ్జీ గారు ఉన్నారు. బాబ్జీ గారు, నేరపూరితమైనటువంటి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి ఈ పాలనా వ్యవస్థపై మీరు ఎలాంటి కామెంట్ చేస్తారు? తప్పనిసరిగా ఈ రకమైనటువంటి పరిణామాలు పరిస్థితులు పెద్దలు కృష్ణారెడ్డి గారు కానీ రామకృష్ణ గారు కానీ చెప్పిన ఆవేదనతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం అందరమే వ్యవస్థలను గౌరవించే వ్యక్తులమే. వ్యవస్థలు బాగోకపోతే సమాజం బాగోదు అని నమ్ముకున్న వాళ్ళమే. ఒక కృష్ణారెడ్డి గారు చెప్పినా రామకృష్ణ గారు చెప్పినా మీరైనా నేనైనా. కానీ ఇంత పతనావస్థలో ఒక పడిపోతుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే సామాన్యులు ఎవరు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థపై ఇప్పటికే పూర్తిగా అంటే మనం ఇంకా ఈ రోజుకి నమ్ముతున్నాం సార్, చాలా మంది గొప్ప వ్యక్తులు సమాజంలో ఉన్నారు. అటు న్యాయ వ్యవస్థలో కానీ పోలీసు వ్యవస్థలో కానీ లేకపోతే అధికార రంగంలో కానీ నాయకత్వంలో కానీ. కానీ ఇంత దిగజారిపోతే ఇంత డైరెక్ట్గా మనం ఇంత చట్టం ఇంత పగడబందీగా ఉన్నప్పటికీ కూడా ఉదాహరణకి రామకృష్ణ గారు చెప్పారు మనకి సిఆర్పిసి 164(1) ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే పోలీసు యంత్రాంగం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి? అలాగే మీరు నేను రామకృష్ణ గారు చెప్పిన గొప్ప మాట కూడా నేను మరొకసారి మీకు తెలియజేస్తాను. కేంద్రంలో ఉన్నటువంటి సిఐడి కూడా మీకు ఒక్కసారి దీని పట్ల ఏమైనా ఉదాసీనత కానీ వ్యవహరిస్తుందా అన్న దానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరినీ పిలిపించి ఇన్వెస్టిగేషన్ పిలాల్సినటువంటి అవసరం ఉంది కదా సిఐడిలో. కానీ అది కాకుండా ఏదో తప్పించుకునే మార్గాలు తిరుగుతున్నట్టు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఇప్పుడు 31వ తారీఖున దస్తగీదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఏంటి? తెరవైనకి ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలకి ఇవన్నీ అనేక సమస్యలు. ఇవన్నీ ప్రజలు ఏమనుకోవాలి, తప్పు జరిగితే తాట తీస్తాయి వ్యవస్థలు అనే ఒక ఆలోచన ఉండగలిగితే గ్యారంటీగా ప్రజాస్వామ్య వ్యవస్థ పైన కానీ పోలీసు యంత్రాంగం పైన కానీ మరొక వ్యవస్థపై కానీ ప్రజలు నమ్ముకుంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఆ చనిపోయిన ఆయన ఒక గొప్ప పార్లమెంట్ సభ్యుడు చేశారైనా, మరి రాష్ట్రంలో మంత్రి చేశారైనా, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి స్వయానా కుటుంబ సభ్యుడు, ఆ పరిస్థితిలోనే ఇలాగుంటే రేపు ఇంకా ఎన్ని చిలవల పొలవలు చేసి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని జాగ్రత్తగా భూతద్వముల ద్వారా చూసుకొని ఆడుకుంటారనే భయం సామాన్య జనానికి ఉంటుంది. అలాగే మేధావర్గం ఇటువంటి విషయాలపైన మాట్లాడకపోతే, ఈ విషయాలు కానీ పట్టించుకోకపోతే, మనం ఎప్పుడు కూడా మార్టిన్ లూథర్ కింగ్ రచయిత ఒక మాట చెప్తారు, దుర్మార్గుల వికృతి చేష్టల కన్నా మంచివాళ్ల మౌనం అత్యంత ప్రమాదకరం. ఈ మంచివాళ్ళందరూ కలిపి జరుగుతున్న పరిణామాలపైన చర్చ చేయకపోతే ఈ రాష్ట్రం చాలా మూల్యం చెల్లించుకుంటుంది. మనం ఈ రకమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్రం నుంచి కావాలని ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఎవరు పాలకులుగా ఉన్నా సరే, ఇటువంటి పరిణామాలు జరగాలని ఏ రాజకీయ పార్టీ నుంచి కానీ ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు కోరుకోలేము శ్రీశైలం గారు. కాబట్టి నేను కోరుతున్నాను ఏంటంటే ఇప్పటికైనా వాస్తవాలు పోలీసు వ్యవస్థ బయటపెట్టాలి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించాలి. సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతున్న పరిణామాలపైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఈ ఒక్కరిదో, ఈ రాష్ట్ర ప్రభుత్వందో, లేకపోతే ఒక పార్టీదో, లేకపోతే ఒక వ్యక్తులదో కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపైన నోరెప్పాల్సినటువంటి బాధ్యత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఉన్నది. జరుగుతున్న పరిణామాలు ప్రజలకు వివరించకపోతే ప్రజల్లో అనేక అనుమానాలు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్పష్టంగా సంకేతాలు ఇవ్వకపోతే రేపు భవిత్గా యువతకు మీరు భవిత్యం ఏది చూపిస్తారు? యువతకు మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మన అద్భుతాలను ఏం సృష్టిస్తామని చెప్తారు? యువత రాజకీయాల్లో రమ్మని చెప్తున్నారు, ఏం చెప్తారు? మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నేతగా కాలేజీల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ ఇవి రాజకీయాలు మీరు పట్టించుకోవాలని చెప్పారు, ఏం పట్టించుకోవాలని ఈరోజు చెప్తారు?
కాబట్టి గ్యారంటీగా 100% జరుగుతున్న జరిగినటువంటి పరిణామం పైన రాష్ట్ర పోలీసు యంత్రాంగం నోరు విప్పాలి, అలాగే జాతీయ స్థాయిలో అన్ని యంత్రాంగాలు నోరు విప్పాలి. అలాగే దీని ముగింపు, ఇప్పుడు నేను కోరేది ఏంటి అంటే, చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో అతని కూతురు డాక్టర్ గారు చాలా అవస్థపడింది, వాళ్ళని ముందు తీసుకురండి, వాళ్ళ ద్వారా మాట్లాడించండి. దస్తగిరి చెప్పిన దాంట్లో జరిగినటువంటి పరిణామాలతో పాటుగా తెర వెనక ఎవరున్నారో మాట్లాడి చెప్పగలిగే అవకాశం ఈ సేడి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఛార్జీని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. జడ్జి రామకృష్ణ గారు, మీరు ఈసీ గంగిరెడ్డి గారి